అని నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు వినాయక చవితి. ఒకరోజు పార్వతీదేవి స్నానంకి వెళ్ళాలని వెళ్తుండగా తనకి ఒక అనుమానం వచ్చింది, ఎవరికైనా అడ్డు పెడదామని. అప్పుడు వెళ్ళి నలుగు పిండితో ఆమె ఒక పుత్రుణ్ణి తయారు చేసింది. తయారు చేసి అతనికి ప్రాణం పోసింది. ప్రాణం పోసినప్పుడు, పుత్ర నువ్వు వెళ్ళి ద్వారాలకు అడ్డుగా ఉండు, నేను వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వస్తాను అని చెప్పింది. పార్వతీదేవి వెళ్ళి స్నానంకి వెళ్ళి అప్పుడు ఆ పుత్రుడు ద్వారం దగ్గర కాపలాగా అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పుడు వెంటలోనే శివుడు వచ్చాడు. శివుడు వచ్చినప్పుడు అప్పుడు ఆ పుత్రుడు వెళ్ళనివ్వలేదు. వెళ్ళనివ్వలేనప్పుడు శివుడికి బాగా కోపం వచ్చింది. వస్తే అతని తల నరికేయాలనుకున్నాడు. అప్పుడు వెంటనే అతని త్రిశూలంతో తలను నరికేశాడు. అప్పుడు వెంటనే స్నానం చేసి వచ్చింది పార్వతీదేవి. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయింది. అప్పుడే వెంటనే భద్రకాళిలా మారిపోయి అప్పుడు శివుడికి అంతా అర్థమైపోయింది, పార్వతీదేవికి ఆ పుత్రుడు ఎంత ఇష్టమో. అప్పుడు తన సైనికుల్ని పిలిచి వెళ్ళి అడవికి ఏనుగు తలని కోసుకొని తెమ్మన్నాడు. అప్పుడు ఆ సైనికులు వెళ్ళి ఏనుగు తలను నరికి వేశారు. తెచ్చి ఆ పుత్రునికి తలని పెట్టారు. పెట్టిన తర్వాత అప్పుడు దేవులందరూ కలిపి అతనికి ప్రాణం పోసి శక్తులు ఇచ్చారు. అలాగే అతనికి బహుమానంగా ఒక చిట్టి ఎలుకను ఇచ్చారు. అతనే మన వినాయకుడు. అంతే, ఇంకా కథ అయిపోయింది. అందరికీ నమస్కారం. Thank you very much.